ఏ భాష రాని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కూడా. అందువల్ల తెలుగు ఇంగ్లీషు కనీసం ఏదో భాష స్పష్టంగా వాళ్ళకి మాకు ఇది వచ్చు అని మాట్లాడితే మనం దాన్ని స్వీకరించవచ్చు, హర్షించవచ్చు. కానీ అలా కాకుండా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటే నిజంగా ఎట్లాంటి పరిస్థితి వచ్చిందా, ఎట్లాంటి నాయకులు మనకు వచ్చారనేటువంటిది కలుగుతూ ఉంది. మనం ఫస్ట్ ఒక్కసారి గుర్తు చేసుకుందాం మనం. ఎందుకంటే ఈరోజు నేను తెలుగు అకాడమీ మరి చైర్పర్సన్గా ఉండి కూడా నేను ఎందుకు ఈరోజు వచ్చినటువంటి మార్పుల్లో స్కూల్స్లో ముఖ్యంగా 35% ఈ రాష్ట్రంలో నిరక్షరాస్యత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నిరక్షరాస్యులందరినీ కూడా అక్షరాస్యులుగా చేయటం కోసం మా ముఖ్యమంత్రి గారు ఒక కంకణం కట్టుకొని 100% కూడా ఎడ్యుకేటెడ్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరును తీసుకురావాలని ఒక పట్టుదలతో ఆయన చేస్తున్నటువంటి కృషిని అభినందించాల్సింది పోయి ఎప్పుడూ కూడా ఒక వంకర మాటలు, ఏదో విధంగా ఒక అడ్డుపుల్ల వేయటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చేస్తున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ కోసం మేము చెప్పట్లేదు, ప్రజలకి చెప్తున్నాం. ప్రజలు ఏదైతే ఆయన పాదయాత్రలు అడిగారో, మా పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువుకోవాలి, మా పిల్లలను కూడా మేము ఉద్యోగాలు చేయించుకోవాలని, ఏ పేద వర్గాలు అయితే ఉన్నారో ఎస్సీల్లో బీసీల్లో ఎస్టీల్లో మైనారిటీ వర్గాల్లో ఏమాత్రం కూడా పాపం చదువు చెప్పించలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆశలు లేవా? ఆఖరికి మధ్యతరగతి ఎగో మధ్యతరగతి క్రింద దానికంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా దాదాపుగా 70% మంది ఈరోజు ఇంగ్లీష్ మీడియాలో వాళ్ళు పిల్లల్ని పంపిస్తూ చదివిస్తూ ఉంటే ఆ పేదవాళ్ళు ఎంత ఆశగా చూస్తున్నారంటే ఆ విద్య వైపు, మా పిల్లలు ఏం పాపం చేస్తారు, మా పిల్లలు చదువుకోకూడదా అనుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఆయన పాదయాత్రలో ప్రజలందరూ అడిగినటువంటి దాని మీద ఆయన స్పందించి తప్పకుండా నేను పేద పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియా తీసుకొచ్చి నేర్పిస్తాను, స్కూల్లో ప్రవేశపెడతాను అని చెప్పినటువంటిది మర్చిపోకూడదు అది. అందువల్లే ఆయన ఏమైతే ఇచ్చారో నవరత్నాల హామీలన్నీ కూడా ఒక్కటొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న మా ముఖ్యమంత్రి గారు దీంట్లో కూడా పేదవర్గాల కోరిక మీద ప్రభుత్వ పాఠశాలల్లో మరి ఇంగ్లీష్ బోధన మాధ్యమికంగా ప్రవేశపెట్టడం అనేది జరిగింది మా ప్రభుత్వం. ఇందులో ఒక్కటే నేను అడుగుతూ ఉన్నాను, అసలు తెలుగు భాష నష్టపోతుంది, తెలుగు భాష ఏది కేవలం 5వ క్లాస్ వరకు చదివితేనే తెలుగు భాష బ్రతుకుతుంది అని చెప్తున్నటువంటి వాళ్ళు, తెలుగు భాష నీకు 70% ప్రైవేటు స్కూల్స్ ఇంగ్లీషు స్కూల్స్లో చదువుతున్న వాళ్ళు మా పిల్లలకు తెలుగు రాదండి అని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి తల్లిదండ్రుల సమాజంలో ఉన్నటువంటి మనము మా పిల్లలకు అస్సలు తెలుగు అలా కూడా రాయలేరండి అంటే తెలుగు భాషను ఎక్కడ చంపారు అనేది మనం క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ స్కూల్స్లో ఏ నారాయణ చైతన్య కాలేజీలకి మొత్తం ఫుల్ ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చి దాదాపుగా ఎన్ని వేల పాఠశాలలు అంటే ఆరు వేల ప్రభుత్వ పాఠశాలను మోయించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఎందుకంటే ఇండైరెక్ట్గా ఈ నారాయణ చైతన్య కాలేజీని ఎంకరేజ్ చేసే భాగంలో అందులో వాళ్ళ కొడుకు కూడా బినామీ గనుక నారాయణ చైతన్య కాలేజీలు, దానిలో భాగంగా మెల్లమెల్లగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలను తగ్గిస్తూ దానికి ప్రోత్సాహం ఇవ్వకుండా ఇంతవరకు మా ముఖ్యమంత్రి గారు పూనుకునేంతవరకు కూడా పాఠశాలలు ఎలా ఉన్నాయని కానీ, ఆ పాఠశాలలో ఎంతమంది టీచర్లు సరిగా బోధన చేస్తున్నారని కానీ, కనీస సౌకర్యాలు ఉన్నాయా పిల్లలకని కానీ, ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉండేటువంటి ఆ పాఠశాలలను వాటన్నిటినీ కూడా మరి మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వాటిని పునరుద్ధరించే భాగంగా ఎక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా అమ్మఒడి పథకం ద్వారా ఈరోజు ఎంతమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళేటువంటి దారి ఏర్పరిచారో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. అలాంటిది ఈ ప్రైవేటు రాక్షసి చెప్పాలంటే లక్షల లక్షలు దోపిడీ చేసే ఒక విద్యా వ్యవస్థ నుంచి, అది విద్యా వ్యవస్థ అనకూడదు నిజంగా, అదొక రాక్షస విద్యా వ్యవస్థ నుంచి కాపాడుతూ మొత్తం విద్యా వ్యవస్థని ఒక పునర్వ్యవస్థీకరించే భాగంలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఫీజులు చాలా తక్కువ విధానంలో ఈరోజు మా ప్రభుత్వం ఇంత ఒక ఆదర్శవంతమైన విధానంలో తీసుకొచ్చి మీరు ఎక్కడికి పోవాల్సినటువంటి అవసరం లేదు, ఇందులోనే ఆంగ్ల బోధన చేస్తాం, అమ్మ భాష ఆంగ్ల భాష అలు అనేటువంటి దాంతో
తప్పనిసరిగా తెలుగు భాష మీకు ఎంతవరకు కూడా ఇంటర్మీడియట్ ఇప్పుడు 6వ క్లాస్ వరకు అన్నారు, ఆ తర్వాత 10th వరకు వస్తుంది, ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరకు వస్తుంది, తర్వాత బిఏ తెలుగు ఉంది, ఎంఏ తెలుగు ఉంది, ఎంఫిల్ ఉంది, పిహెచ్డి ఉంది, ఆ తర్వాత వాళ్ళ ఇష్టం తెలుగు భాష కావాలనుకున్న వాళ్ళు అటు బిఏ తెలుగు చదువుకోవచ్చు, ఎంఏ తెలుగు చదువుకోవచ్చు, తర్వాత పిహెచ్డి చేసుకోవచ్చు, నాలాగా డాక్టరేట్ తీసుకోవచ్చు. అందువల్ల కానీ ఏదైతే లోపం వచ్చిందో ఈనాడు ఈ ప్రపంచీకరణలో ప్రపంచ దేశాలన్నీ కూడా దేనివైపు ఉపాధి, ఉపాధి ఎక్కడ వస్తుందంటే ఉద్యోగం. మనం తెలుగు భాష చదువుకొని ఇంట్లో ఉంటే ఉపాధి వస్తుందా? నేను వీళ్ళని అడుగుతున్నాను. నేను పోని మీకు అంత అభిమానం ఉంటే మీ మనవల్ని మనవరాళ్ళని చాలా ఉన్నాయి, వేద పాఠశాలలు ఉన్నాయి, చేర్పించండి. అదేవిధంగా తెలుగు భాషను ప్రోత్సహించే ఉన్నాయి. అలాగే మీ పిల్లలందరినీ కూడా మేము తప్పనిసరిగా మేము ఇక తెలుగు మీడియాలోనే మేము చదివిస్తామని మీ ఉన్న వాళ్ళంతా కూడా ముందుకు రండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ తెలుగు భాష కోసం గుండెలు బాదుకుంటున్నటువంటి వాళ్ళందరూ రండి. వాళ్ళందరి పిల్లల్ని మేము మా మనవల్ని మనవరాళ్ళని కనీసం మేము తెలుగు విద్యాబోధ మీడియంలోనే మేము విద్యాబోధన చేయించుకుంటామని రండి. తప్పకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారో లేదో చూడండి. మీరు మీరేమో నిలబడరు, మీరు ఆచరణలో మీరు రారు, ముందుకు రారు. ఒక రాయి వేయటానికి మాత్రం మీరు వనికొస్తారు. తెలుగు భాషను కేవలం ఒక పేద వర్గాల నిలబెట్టాలా? పెద్ద వర్గాలకి ఏమీ బాధ్యత లేదా? ఇక తెలుగు భాష మీద ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రేమ ఉందో మన అందరికి గుర్తుంది. ఒక మాట ఆయన ఏమన్నారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి తెలుగు రాష్ట్రం అంటే ఎంత అయిష్టమో ఆయన మాటల్లోనే చెప్పాడు. నాకు వెంకయ్య నాయుడు గారికి అవకాశం వస్తే ఈ తెలుగు రాష్ట్రంలో ఎందుకు పుట్టాలనుకుంటాం, మేము అమెరికాలో పుట్టాల్సిన వాళ్ళు, పుట్టేవాళ్ళం అని చెప్పి అన్న మాటని ఇంకా తెలుగు ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. అంటే తెలుగు భాష మీద ఆయనకి ఎంత వ్యామోహం, ఎంత ప్రేమ ఉందో ఆ రోజే అర్థమైంది. అంటే తెలుగు రాష్ట్రమే ఇష్టం లేనటువంటి ఈ ఆనాటి ముఖ్యమంత్రి అమెరికాలో పుట్టాలని కోరుకునేటువంటి వాడు, ఆ ఇంగ్లీష్ భాషను ప్రేమించిన వాడు, ఆ బిల్ గేట్స్, ఆ బిల్ క్లింటన్ల చుట్టూ పాటి 10 సార్లు తిరిగిన వాడు, కొడుకుని తీసుకెళ్ళి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో మరి డబ్బులు పెట్టి కొని మరీ సర్టిఫికెట్ ఇప్పించుకున్నవాడు, అంత ఆంగ్ల భాష వ్యామోహితుడైనటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన మాత్రం ఇక్కడికి వచ్చి ఆహా తెలుగుకు అన్యాయం జరుగుతుంది, తెలుగుకు అన్యాయం జరుగుతుంది, ప్రాచీన భాష తమిళ్ ముందెళ్ళి ప్రాచీన హోదా తెచ్చుకున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రాచీన హోదా కోసం తెలుగు భాషకు ప్రయత్నం చేయలేదో మేము అడుగుతున్నాం సూటికి. నీకు ఎక్కడ తెలుగు భాష మమకారం ఉందో ఒక్క మాటలో నువ్వు చెప్పి ఎక్కడైనా నిరూపించుకున్నావా? తెలుగు స్కూల్స్ అన్నింటినీ కూడా 6,000 స్కూల్స్ను దాదాపు మూత ఏం చేశారు? అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చి దుస్థితి కల్పించావు. తెలుగు మీడియా స్కూల్స్ అన్నిటినీ మోయించింది నీ సమయంలోనే. అదేవిధంగా భాషా ప్రయుక్త రాష్ట్రం, అసలు తెలుగు రాష్ట్రాన్ని విభజనకే వీలు కానటువంటిది మన తెలుగు ఆంధ్రప్రదేశ్. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ని మరి నువ్వు ముందే ఒక లెటర్ ఇచ్చేసావు, ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విభజించండి, తెలుగు రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయండి అని చెప్పి ముందుగా లెటర్ పంపించింది ఎవరు? కేంద్రానికి నువ్వు కదా, నీ వల్లే కదా అసలు అక్కడంతా ఒక చిదంబరం నిర్ణయం తీసుకోగలిగింది. ఇలాంటివన్నీ కూడా నువ్వు చేసావు. అంతేకాదు 2008 అక్టోబర్లో తీర్మానం కూడా చేయటం జరిగింది, తెలుగు రాష్ట్రాన్ని విభజించాలి అని చెప్పి 2008 అక్టోబర్లో ఆయన పొలిట్ బ్యూరోలో ఒక తీర్మానం కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. తర్వాత తెలుగువారి ఆత్మగౌరవం కాపాడారు ఎన్టీఆర్ గారు, అదందరికీ తెలుసు. తెలుగు ప్రైడ్ ఆఫ్ ఆయన ఎన్టీఆర్ గారు అంటే తెలుగువారి ఆత్మగౌరవం అనే సంగతి అందరికీ తెలుసు. అట్లాంటి ఎన్టీ రామారావు గారిని నిర్దాక్షిణ్యంగా దించి వెన్నుపోటు పొడిచి ఆయన ప్రాణాలు తీసినటువంటి నీకు ఒక భాష మమకారం ఉందంటే నమ్మాలా? ఆ భాషను కాపాడినటువంటి ఆ పెద్ద మనిషినే నువ్వు పరలోకం పంపించినటువంటి నువ్వు, ఆ భాష మీద పెద్ద ప్రేమ నీకు దిగొచ్చింది అనుకోవాలా మేము? అంతేకాదు పోనీ ఇంకొకటి మేము అడుగుతున్నాము, మొత్తము నువ్వు కింగ్ మేకర్గా యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్న కాలంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇప్పించుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కనీసం ఎన్టీఆర్ గారికి భారతరత్న అడగనటువంటి నువ్వు ఎన్టీఆర్ గారి మీద, ఎన్టీఆర్ గారి భాష మీద నీకు అంత మమకారం ఉందంటే ఈ జనం అంత అమాయకులు అనుకుంటున్నావా?
ఈరోజు పెట్టు ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజలు ఎక్కడైనా సరే వ్యతిరేకంగా ఒక్కళ్ళు మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు రోజులు బాగుపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, 400,000 ఉద్యోగాలు వచ్చాయి. నిజంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అటు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఇటు విద్యాంధ్రప్రదేశ్, ఈ రెండిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతూ ఉంది. నీ టైంలో 43,000 లిక్కర్ షాపులు, ఇవి చీప్ లిక్కర్ అమ్మినటువంటి నువ్వు, బెల్ట్ షాపులను ప్రోత్సహించినటువంటి నువ్వు, ఈరోజు మధ్యాంధ్ర రహిత ఆంధ్రప్రదేశ్గా దూసుకుపోతూ ఉంది. అంచెలంచెలుగా అనేక అభ్యుదయ భావాలు, అనేక ఆదర్శమైన విధానాలతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ని. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అంటే మళ్ళీ ఒక ఐకాన్. భారతదేశం మొత్తానికి కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి. ఇక్కడ పాలసీలన్నీ కూడా మా యువనేత ఎలా అమలు చేస్తున్నారా అని చెప్పి ఒక అధ్యయనం చేయడానికి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చిల్లీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిల్లీ న్యూస్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కొట్టండి.